కథ. పూర్వం ఒకనాడు ఒక రాజు మంత్రి ఇద్దరూ కలిసి మారువేషంలో తమ రాజ్యంలో తిరుగుతూ ఉంటారు. అలా తిరుగుతుండగా వారి మీద ఒక బందిపోటు దాడి చేస్తాడు. మారువేషంలో ఉన్న రాజు మంత్రి ఆ బందిపోటును ప్రతిఘటిస్తుండగా అటువైపు వెళ్తున్న రుద్రసేనుడు చూసి తన వంతు సాయం చేస్తాడు. దాంతో రాజు మెచ్చుకొని నీకు ఏం బహుమానం కావాలో కోరుకో అని అడుగుతాడు. అప్పుడు రుద్రసేనుడు, మీరు ఆపదలో ఉన్నారని కాపాడడానికి వచ్చానే తప్ప ఏదో ఆశించి రాలేదు అని చెబుతాడు. దానికి రాజు ఇంకా సంతోషించి, నీకెప్పుడు సహాయం కావాలన్నా నన్ను కోరుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ విధంగా జరిగిన వృత్తాంతం గురించి వీరసేనుడు మొత్తం తన భార్య సుశీలకు చెబుతాడు. అప్పుడు ఆమె కొద్దిసేపు దీర్ఘంగా ఆలోచించి తర్వాత వీరసేనుడితో ఇలా అంటుంది. కొద్ది రోజుల క్రితం కట్టెల కోసమని నేను అడవికి వెళితే అక్కడ ఒక మునీశ్వరుడు కనిపించాడు. ఆ మునీశ్వరుడు నాతో, తల్లి నీకో విషయం చెప్తాను విను. శుక్రవారం రోజు లోకమంతా చీకటిగా ఉన్నప్పుడు ఎవరి ఇళ్లలో దీపం లేకుండా చూసుకొని కేవలం నీ ఇంట్లో మాత్రమే దీపం ఉండేటట్లు చూసుకో. దీపం పెట్టి ఇంటి గుమ్మం దగ్గర కూర్చొని ఉండు. అప్పుడు ఆ సమయంలో చీకటిని భరించలేక నల్లని చీరను ధరించిన ఒక ఆమె నీ ఇంటి నుండి బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు నువ్వు ఆమెను అడ్డగించి బయటకు వెళితే లోపలికి రాకూడదు అనే షరతు విధించు. ఆమె నీకు సమాధానంగా, నేను లోపలుండే ఈ వెలుగుని భరించలేను, చీకటిలోకి వెళ్తాను అని చెబుతుంది. కొద్దిసేపు తర్వాత ఇంకొక ఆమె దగదగ మెరిసే నగలతో ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు నీవు ఆమెను అడ్డగించి లోపలికి వెళితే బయటికి వెళ్ళకూడదు అనే షరతును విధించు. ఆమె నీకు సమాధానంగా, బయట ఉండే చీకటిని భరించలేను, లోపలికే వెళ్ళిపోతాను అని చెబుతుంది. ఆమె ఇంట్లోకి ప్రవేశించగానే, నువ్వు అష్టైశ్వర్యవంతురాలివి అవుతావు అని మునీశ్వరుడు సుశీలకు చెప్పినట్లు తన భర్త వీరసేనుడితో చెబుతుంది. అప్పుడు సుశీల వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి తాను ఎవరో చెప్పుకుంటుంది. అలాగే వచ్చే శుక్రవారం రాజ్యంలో ఎవరి ఇంట్లోనూ దీపం వెలగకుండా ఉండేలా చూడమని ఆమె రాజుతో కోరుకుంటుంది. రాజు ఆమె కోరికను మన్నించి శుక్రవారం రోజు ఎవరూ దీపం వెలిగించకుండా చాటింపు చేయిస్తాడు. మునీశ్వరుడు చెప్పిన విధంగా ఆమె ఇంటికి నల్లని చీర కట్టుకుని ఉన్న ఒక ఆమె ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయి అష్టైశ్వర్యవంతురాలైన లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. దాంతో ఆమె సిరి సంపదలతో ఐశ్వర్యవంతురాలైపోతుంది. అయితే అందరి ఇళ్లలో రాజుగారి చేత దీపం వెలిగించకుండా చేసినందుకు ఆమె చాలా బాధపడుతుంది. అలా బాధపడుతూ ఆమె ఒకరోజు లక్ష్మీదేవిని ప్రార్థించి క్షమాపణలు కోరుకుంటుంది. లక్ష్మీదేవి ఆమె ప్రార్థన మెచ్చుకొని ఇకపై ప్రతి శుక్రవారం సాయంత్రం వేళ ఎవరైతే దీపం వెలిగిస్తారో వారందరి ఇంట్లోకి నేను ప్రవేశిస్తాను అని వరం ప్రసాదిస్తుంది. హోప్ యూ గాయస్ మీకైతే ఈ వీడియో నచ్చిందని మేమైతే అనుకుంటున్నాం. మీ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలోకి అయితే ఎంటర్ అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.